ఈ యొక్క సెషన్ లో పవర్ బిఐ వ్యూ అప్డేట్ లో ఆబ్జెక్ట్ ఇంట్రాక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో నా వీడియో కనుక మీకు కంటెంట్ ఉండి ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ ఇంట్రాక్షన్ కనుక బిఫోర్ మనం ఒక చిన్న పరిచయం అడగండి. సో ఆప్షనల్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ లోకి వెళ్ళిన తర్వాత ప్రివ్యూ ఫీచర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇంట్రాక్షన్ ఉంటుంది, ఇది కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ఈ ఫ్యూచర్ అనేది ఇందులో కనబడుతూ ఉంటుంది. సో అది ఆప్షన్ మీరు అది ఎనబుల్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఆప్షన్ అనేది కనిపించదు. ఓకే చూడండి, ఫస్ట్ మనకు అప్డేట్ లో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు అప్డేట్ లో చూసుకుంటే చూడండి లైన్ చార్ట్ తీసుకుంటున్నాను. ఓకే సో లైన్ చార్ట్ లో కరెంట్లీ సేల్స్ తీసుకుంటున్నాను. తర్వాత ఏం చేస్తుందంటే స్మాల్ మల్టీ టూల్స్ లోకి ఒక ప్రొడక్ట్ తీసుకుంటున్నాను. ఓకే చూడండి, ఇప్పుడు మనకి అప్డేట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇక్కడ టైటిల్స్ ఉన్నాయి కదా, ఈ టైటిల్స్ యొక్క ఫార్మాట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫార్మాట్ క్లిక్ చేయండి, మళ్ళీ తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? అంటే నేను ఏం చేస్తాను ఇక్కడ ఫస్ట్ లైన్ చార్ట్ తీసుకున్నాను, లైన్ చార్ట్ తీసుకోండి, కంట్రీ సేల్స్ స్మాల్ మల్టిపుల్స్ లోకి తీసుకున్నాను. స్మాల్ మల్టిపుల్స్ అంటే ఇండివిజువల్ విజువలైజెస్ క్యాటగిరీ చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ క్లిక్ చేయండి. తర్వాత ఫార్మాట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. అంటే దీంట్లో మనం డైరెక్ట్ గా టెక్స్ట్ ని బోల్డ్ లో సెట్ చేసుకుంటున్నా, ఇటాలిక్ లో సెట్ చేసుకుంటున్నా, అండర్ లైన్ ఫార్మాట్. సో డైరెక్ట్ మనం ఇలాగా దాని యొక్క కలర్ చేంజ్ చేసుకోవచ్చు, అరేంజ్మెంట్స్. సో ఇలాగ మనకు చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కొత్త అప్డేట్ లో ఇచ్చారండి. తర్వాత నెక్స్ట్ మనకు ఈ యొక్క వాటర్ ఫాల్ చార్ట్ లో మనం చూసుకుంటే ఇందులో కూడా మనకు ఆ కొత్త కవర్ కవరేజ్ చేయడం జరిగింది అప్డేట్ లో. సో ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు దీంట్లో కూడా మనం డైరెక్ట్ ఈ యొక్క టోటల్ టోటల్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క కలర్స్ ని కూడా మనం డైరెక్ట్ గా చేంజ్ చేసుకోవచ్చు ఫార్మాట్ లోకి వెళ్ళండి. ఇప్పుడు రైట్ క్లిక్ చేసి ఈ ఫిల్ కలర్ డైరెక్ట్ గా చేంజ్ చేసుకుంటే అన్నిటికీ కలర్ చేంజ్ అవుతుంది టోటల్స్ కి. ఈ విధంగా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు రిమైనింగ్ వాటికి అంటే ఇక్కడ ఉన్నాయి కదా, సో వాటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ, సో ఆ జనరల్ ఏరియా వీటి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు దాని కలర్స్ మనకు గ్రీన్ అవుతుంది. సో అదర్ కలర్స్ కావాలనుకుంటే ఇలా అదర్ కలర్స్ కూడా ఫిక్స్ చేయవచ్చు. తర్వాత సేమ్ ఫీచర్స్ తో మనకు టేబుల్ మ్యాట్రిక్స్ లో కూడా చేంజ్ చేస్తారండి. సో దీంట్లో ఏంటంటే డైరెక్ట్ గా మనం ఈ యొక్క టోటల్స్ ఉన్నాయి కదా, సో వీటి ఫార్మాట్ ఫిక్స్ చేయండి. డైరెక్ట్ లో సేమ్ వీటి ఫార్మాట్ మనం కలర్స్ కాదు టెక్స్చర్స్ చేంజెస్ సేమ్ ఇందాక మనం చెప్పుకున్న విధంగా చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.